ప్రిన్సిపల్ గవర్నర్ తమిళసాయి గారి మీద ఎందుకు ఆయనకి ఇంత కక్ష? కనీసం తనని బయటికి వెళ్ళకుండా బిల్లులు పే చేయకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేసిన కేసీఆర్ గారు ఎంత పెద్ద పెద్ద లాయర్లకి 8 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక తల్లి లాంటి గవర్నర్, నేను April 12 లాస్ట్ ఇయర్ ఆయన మార్పు చెందలేదు. ఈ రోజు మరలా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏమైంది? మొట్టకాయలు పడ్డాయి సుప్రీంకోర్టు. మార్పు చెందండి అని కేసీఆర్ గారికి ఇప్పుడు చెప్పినట్లే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి చెప్పా. అనేక సార్లు మీరు కనీసం 100 సార్లు నేను ప్రెస్ లో మాట్లాడడం చూశాను. రాజశేఖర రెడ్డి గారు మారలేదు. చివరికి చాలా విచారమైన పరిస్థితి ఎదుర్కొన్నాను. అదే రూట్ లో కేసీఆర్ గారు వెళ్ళడం నా పట్ల, గవర్నర్ పట్ల, ముఖ్యంగా స్టూడెంట్ల పట్ల ఎంత ప్రీతి వాళ్ళ తండ్రి. ఇంకా మీరు ఏడుస్తున్నారు, స్టూడెంట్స్ ఏడుస్తున్నారు, ప్రీతి వారి తండ్రి. ఈ రోజు మీరు వీడియో చూసినా మీరు ఏడుపు ఆపుకోలేరు. మా బిడ్డను రక్షించండి అంటే రక్షించగలిగారా? అదే కవిత కొరకు అరెస్ట్ అవ్వకుండా 100 కోట్ల డీల్ జరుగుతుందో నాకు తెలుసు. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ తెలుసు. లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయకుండా 8 ఆఫర్లు ఇస్తున్నారో అది కూడా నేను సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. తప్పించుకోలేరు. ఆనరబుల్ కోర్ట్స్, యూ కెనాట్ బై ఆనరబుల్ కోర్ట్స్. యూ కెన్ బై సమ్ లోకల్ జడ్జ్ హియర్ అండ్ దేర్ లైక్ రాజశేఖర్ రెడ్డి ఇన్ హిస్ టైమ్, బట్ యూ కెనాట్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ది చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ద హైకోర్టు సుప్రీం కోర్టు జడ్జెస్ కేసీఆర్ గారు. డబ్బు ఉందని గర్వించిన ప్రతి ఒక్కరు కూలిపోయారు. మీరు హిస్టరీ చదవండి, రాజులు పోయారు, రాజ్యాలు కూలిపోయాయి, ప్రధానమంత్రులు పోయారు, గవర్నమెంట్లు కూలిపోయాయి. చరిత్ర చదవవలసిన అవసరం మీకుంది. ఈరోజు రక్షిత ఏంటి, సాత్విక్ ఏంటి, వినోద్ ఏంటి, ఎంతమంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఒక్క చట్టాన్ని మీరు పెట్టారా? ఒక 50 లక్షల రూపాయలు ఒక మెడికల్ కాలేజీలో కట్టడమా? ఏంటి, ఇంకా దోచుకోవడమేనా? మీ బడీస్, మీ ఫ్రెండ్స్ 100 కోట్లు సంపాదించడం, 100 లక్షల రూపాయలు లేకుండా పిల్లల్ని వేధించడం, అరే నన్ను చూసి 1% నేర్చుకోవద్దా? 3,10,000 మందికి KG-2 PG, ఉచిత విద్య, ఉచిత వైద్యం, 40 లక్షల వితంతువులకు 5 లక్షల కోట్లు ఇచ్చే నేను మీరు 100 కోట్లు దోచుకొని ఏం చేసుకుంటా ఈ డబ్బు అంతా? రేపో మాపో మీరు ఇలా కంటిన్యూ అయితే మీ గుండె ఆగి చేస్తాం. మీ కొడుకు, మీ బీఆర్ఎస్, మీ టీఆర్ఎస్ ముక్కలు అయిపోద్ది. మీ కవిత జైలుకి వెళ్తుంది. మీ ఫ్యామిలీ ఏమవుతుంది? అర్థం చేసుకున్నారా? వద్దు, దేవుని వైపు తిరగండి, మార్పు చెందండి. ఎంత ప్రేమించిన నన్నే మీకు సపోర్ట్ చేయడానికి నా దగ్గరకు అనేకసార్లు వచ్చారు. రాజకృష్ణకి, చారిటీ సిటీకి ప్రార్థించి క్యాంపెయిన్ చేసి మీకు ఓట్లేయమని నన్నే మీరు వేధిస్తున్నారు అంటే నేనేం బాధపడను, నేను భయపడను అని మీకు తెలుసు. నా గురించి అందరికీ తెలుసు, నేను చెప్పుకోవసం లేదు. కానీ కనీసం పిల్లల్ని, నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని, స్టూడెంట్ల్ని, మహిళల్ని, రైతుల్ని మీరు పట్టించుకోకపోతే ఎందుకు మరలా ముఖ్యమంత్రి అవుతానండు? ఇంకా సర్వనాశనం చేయడానిక తెలంగాణని చాలదా? 5 లక్షల కోట్లు మిగిలినున్న డబ్బు ఇప్పుడు 5 లక్షల కోట్లు అప్పు చేసింది సరిపోదా? కనుక ప్రజాశాంతి పార్టీ కమిటీలు స్టార్ట్ అయిపోయాయని ఎక్కడ చూసినా ఐఏఎస్ ఐపీఎస్లతో డాక్టర్లు, ఇంజనీర్లు జాయిన్ అయిపోతున్నారని, ఏ పోల్ చూసినా 64 నుండి 81% ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. ఇంకా ఏ పార్టీలు మాకు వద్దు,
కులా కుటుంబాలు వద్దని కోరుకుంటుంటే మీరు కూడా మంచి కోరుకోవాలి కదా. ఈ ముసలి ఈ వృద్ధాప్యంలో మీకు మంచి ఎప్పుడైనా నేర్చుకోవాలి కదా. దేవుని బిడ్డలారా, అర్థమైందా మీకు? ఇప్పుడు కేసీఆర్ గారు మార్పు చెందాలి. కొడుక ఆయన మారడు, ఒక గుండా టైప్ బిహేవ్ చేస్తాడు, అద్భుతంగా అబద్ధాలు చెప్తాడు. కనీసం తండ్రేనా మారాలని ప్రార్థించండి. వినాష్ కాల్ విపరీత బుద్ధిగా అన్నారు. ఎంతో బాధతో ప్రజలకు సేవ చేయడం మానేసి తన కుటుంబం, తన బంధువులు, తన ప్రియులు, తన భర్త 0013468126546 కమిటీలు పెట్టండి. మీ నియోజకవర్గం పేరు మీ పేరు పెట్టి డాక్టర్ పాలన్ లేదా పిఎస్పి ప్రజాశాంతి పార్టీ పెట్టి ఒక్కొక్క గ్రామంలో, ఇప్పటికే గ్రామాల్లో మండలాల నియోజకవర్గాల్లో కమిటీలు స్టార్ట్, మీరు జాయిన్ అయిపోండి. ప్రతి కులం నుండి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయి ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్లు గ్రూప్లు పెట్టండి, డాక్టర్ కేఏ పాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరే మనమే మార్పు తీసుకొద్దాం, అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఏంటి కేసీఆర్ జీవితంలో న్యాయం అనే ముక్కుందా? అమ్మాయిల వైపు కళ్ళెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాను అన్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడైనా దొరుకుతున్నాడు? ఎవరైనా ఆయన కళ్ళు పీకడానికి ఈయన ఎవరైనా పీకుతున్నాడా? కేసీఆర్కి నన్ను దేవుడిగా చూసి ఒక దేవుడి భక్తుడిగా ప్రపంచ శాంతితో తన్న నన్నే ఆయన వేధిస్తున్నప్పుడు ఇంకెవరిని వేధించడు? చూడండి, అది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను. పొలిటికల్ అజెండా పక్కన పెట్టాలి, పీపుల్ అజెండా రావాలి. అది వచ్చారు, మరి ఎందుకు సుప్రీంకోర్టు మొన్న మీరు సీడీలు ఇస్తున్నారు, పెన్ డ్రైవ్లు ఇస్తున్నారు అంటే చట్టం ఆయన చేతిలో ఉందా? ఇదండి, అన్ని కేసులు మనం కంపేర్ చేయాలి. గవర్నర్ వచ్చిన దగ్గర నుండి ఆయన చిత్రహింస చేస్తున్నాడా లేదా? ఇంకా ఎక్కువ అయితే ప్రెసిడెంట్ రూల్ తీసుకొస్తా. డోంట్ ఛాలెంజ్ మీ. ఓటమి అన్నది మనకి లేదు ప్రజాశాంతి పార్టీకి. నేను అన్నది దానికి పద్ధతి ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. గవర్నర్ గారు, ఇది మా బిల్లులు, ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెట్టడమే. కాళేశ్వరం ప్రాజెక్టు 110,000 కోట్లు ఎక్కడొచ్చింది? 40,000 కోట్లు ఖర్చు పెట్టి 50-60,000 కోట్లు ఏమైంది? ఎవరికి తెలియదండి కేసీఆర్ స్పెండింగ్. చూడండి, గవర్నర్ గారికి చెప్పి నేను గవర్నర్ గారికి చెప్తున్నాను, ప్రధానమంత్రికి చెప్పవలసి వారికి చెప్పి దేశ బాబు కొరకు మనం కృషి చేయాలి. కేసీఆర్ దేశ బాబు కొరక ఊహకి అతీతమైంది. 9 సంవత్సరాలు దేశ బాబు కొరకు, రాష్ట్ర బాబు కొరకు ఒక్కటి దళితులకి చేశాడని చెప్పండి, ఒక్కటి రైతులకి చేశాడు కేసీఆర్ అని చెప్పండి, ఒక్కటి బీసీలకు చేశాడని చెప్పండి. నేను 100 చెప్తున్నాను కదా రోజు, ఒక గంట ఆయన గాని ఆయన కొడుకు గాని డిబేట్కి రమ్మంటున్నాను కదా. ఏంటండి ఆయన చేసిన బాగు? ఆయన కుటుంబానికి, ఆయన బంధువులకి పాపం పండినప్పుడు ఆ పండు పడిపోతుంది. చూసుకోండి, రాజశేఖర రెడ్డి గారి రూట్లోనే ఆయన వెళ్తున్నారు. అతి త్వరలో మార్పు చెందకపోతే మీరు చూస్తారు అంతే.